హాయ్ ఫ్రెండ్స్ స్టాక్ మార్కెట్లో చాలామంది బిగినర్స్ వస్తుంటారు సో ఐ థింక్ నేను కూడా ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ ముందు బిగినర్ని సో మనకి చాట్ అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది అంతే విధంగా క్యాండిల్ ప్యాటర్న్ అంటారు ఇవి ఎలా ఫామ్ అవుతాయనే డౌట్ ఉంటుంది అదే కాకుండా మళ్ళీ ఇండికేటర్స్ ఇండికేటర్స్ అనేవి ఇచ్చే సిగ్నల్స్ అనేవి చిన్న చిన్న మూమెంట్స్ కూడా సిగ్నల్ అనేవి జనరేట్ చేయడం అనేది జరుగుతుంది సో ఇదంతా ఆలోచించే నేను లాస్ట్ వన్ వీక్ బ్యాక్ అనేది ఒక నో రిస్క్ నో లాస్ స్టా స్ట్రాటజీ అనేసి ఒక స్ట్రాటజీని నేను అప్లోడ్ చేయడం అనేది జరిగింది అరౌండ్ దీంట్లో నేను ఎగ్జాంపుల్స్ అనేది ఇవ్వాలి బట్ నేను ఏదైనా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఎవరు ఆ వీడియోని క్లియర్గా చూడట్లేదు సో దానికోసమనే నేను ఈ స్ట్రాటజీలో చేసిన చిన్న ఇదేంటి అంటే నేను ఓన్లీ స్ట్రాటజీ మాత్రమే చెప్పాను ఎగ్జాంపుల్స్ అనేవి చెప్ప చెప్పలేదు ఫ్రెండ్స్ సో చాలా మంచి కామెంట్స్ చేసేస్తారు మీరు చెప్పిన స్ట్రాటజీ అయితే పర్ఫెక్ట్ బట్ ఎగ్జాంపుల్స్తో పాటు చెప్పుంటే బాగుండు అని సో ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్లోకి చూడండి మీకు అర్థమైపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఏ బిగినర్ సో నో రిస్క్ ఫ్రెండ్స్ రిస్క్ అనేది ఉండదు బట్ మీరు దీంట్లో ఫాలో అవ్వాల్సిన ఒకే ఒక పాయింట్ ఏంటంటే మీరు మీకు పేషెన్స్ ఉండాలి వెయిట్ చేసేంత శక్తి ఉండాలి ఓకే మనం గాబర్ పడకూడదు మార్కెట్ అనేది ఇక్కడికి పోదు సో మనకి ఎక్కడ పాజిబుల్ ఉంటుందో అక్కడే మనం ఎంట్రీ తీసుకుంటాం నెక్స్ట్ లిమిటెడ్ ప్రాఫిట్తో ఎగ్జిట్ అవుతాం సో మనం లాంగ్ పొజిషన్ తీసుకోవడం వల్ల ప్రాబ్లం అయ్యే అవకాశాలు ఉంటాయి బట్ లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు బట్ మీకు ఇండికేటర్స్ కోసం అంతగా ఐడియా ఉండదు మళ్ళీ క్యాండిల్ ప్యాటర్న్ చేంజ్ అయ్యేటప్పుడు మనం ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలనే ఆలోచన ఉండదు సో మినిమం మనకు ప్రాఫిట్స్ వచ్చేటప్పుడు మనం ఎగ్జిట్ అయిపోతాం ఇది మెయిన్ ఈ వీడియో ఇంట్రడక్షన్ ఫస్ట్ ఆఫ్ వీడియో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూస్తే మీకు చాలా నేర్చుకోవచ్చు ప్లస్ మీరు ఎటువంటి ఇండికేటర్స్ కోసం అంతగా యూజ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు మీరు ఓన్లీ టూ స్టెప్స్ అనమాట ప్రీవియస్ డే క్లోజింగ్ అండ్ ఈరోజు ఓపెనింగ్ అది హైలో ఓపెన్ అయిందా లో ఓపెన్ అయిందా అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ స్ట్రాటజీలో పాటించవలసిన రెండు రూల్స్ ప్రీవియస్ డే క్లోజింగ్ అనమాట ఫర్ ఆఫ్ ఆల్ జక్స్ హండ్రెడ్ రూపీస్లో క్లోజ్ అయ్యి వన్ నాట్ టూ రూపీస్లో నెక్స్ట్ డే ఓపెనింగ్ ఇచ్చింది అనుకోండి అప్పుడు గ్యాప్ అప్ ఓపెనింగ్ అయింది అంటాం అదే కానీ అదే స్టాకు లాస్ట్ డే అనేది హండ్రెడ్ రూపీస్లో క్లోజ్ అయ్యి నైంటీ ఎయిట్ రూపీస్లో ఆ నెక్స్ట్ డే అనేది ఈరోజు ఓపెన్ అయింది అనుకోండి అది గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అంటాం ఈ స్ట్రాటజీలో నేను ఇదే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను దీనివల్ల ఎంత బెనిఫిట్స్ అనేది సో ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే విధంగా పక్కన ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పర్టికులర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి రెండు విషయాలు ఒకటి మనం దీంట్లో యూజ్ చేసే టైం ఫ్రేమ్ అనమాట టైం ఫ్రేమ్ అనేది ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకుంటాం ఓకే జస్ట్ వెయిట్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకుంటాం అదేవిధంగా ఇక్కడ చూడండి పర్టికులర్గా మీకు ఇక్కడ చూపిస్తాను ఇది లాస్ట్ డే ఎప్పుడు పదో తారీఖు క్లోజింగ్ క్యాండిల్ అనేది మన క్యాండిల్ అక్కడ క్లోజ్ ఇచ్చింది నైంటీ ఫైవ్ వన్ నైంటీ ఫైవ్ నైంటీ వన్ దగ్గర క్లోజింగ్ ఇచ్చింది నెక్స్ట్ నెక్స్ట్ డే అనేది సారీ ఎక్ మినిట్ సారీ తొమ్మిదో తారీఖు క్యాండిల్ అనేది ఇక్కడ చూడండి క్లియర్గా టైం అండ్ రెండు కనిపిస్తున్నాయి తొమ్మిదో నైన్ సెప్టెంబర్ క్యాండిల్ అనేది మనకి నైన్ ఫిఫ్టీ వన్ నైంటీ ఫైవ్ దగ్గర మనకి క్లోజింగ్ ఇచ్చింది ఓకే వన్ నైంటీ ఫైవ్ నైంటీ వన్ దగ్గర నెక్స్ట్ నెక్స్ట్ డే ట్రేడింగ్ డే పది సెప్టెంబర్ క్యాండిల్ నైన్ ఫిఫ్టీ నైన్ చూడండి ఓపెనింగ్ ఎక్కడ ఇచ్చింది మనకి నైన్ వన్ నైంటీ సెవెన్ సెవెంటీన్ రూపీస్ సెవెంటీన్ పైస దగ్గర ఇవ్వడం అనేది జరిగింది సో ఈ మధ్యలో ఉన్న గ్యాప్ ఎంత ఆల్మోస్ట్ టూ రూపీస్ ఓకే మనం ఓకే గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది మార్కెట్ ఇక మనకి ఓకే విడిచిపెట్టేయండి సో ఇప్పుడు మార్కెట్ ఫస్ట్ ఏమైంది ఈ క్యాండిల్ వాల్యూ నెక్స్ట్ మనం ఫస్ట్ క్యాండిల్ అనేది నైంటీ సెవెన్ నుంచి నైంటీ నైన్ వరకు అంటే ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ రూపీస్ అనేది జనరేట్ చేసింది తర్వాత మార్కెట్ కొంచెం డ్రాప్ అయింది సో దీన్ని మనం ఎటువంటి కన్సల్టేట్ చేయము ఎందుకంటే ఇక్కడ మనము పొజిషన్ తీసుకున్నా పర్లేదు కానీ తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ మార్కెట్ మళ్ళీ కిందకొచ్చి ఇక్కడ ఉండే ఈ గ్యాప్ ఉంది కదండి ఫ్రెండ్స్ ఈ గ్యాప్ ఈ గ్యాప్ని పక్క హండ్రెడ్ పర్సెంట్ ఫిల్ చేస్తుంది సో నెక్స్ట్ మార్కెట్ కొంచెం కన్సల్టేట్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది ఎక్కడి వరకు వెళ్ళింది మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్ మనం ఇది వెయిట్ చేయాలి ఫ్రెండ్స్ వెయిట్ చేస్తూ చూడాలి రెండు వందల ఒక రూపాయి ముప్పై మూడు పైసల వరకు మార్కెట్ అనేది మళ్ళీ అప్ వెళ్ళింది తర్వాత మనకి డౌన్ఫాల్ అవడం స్టార్ట్ అయింది ఎక్కడ వరకు అయింది చూడండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ క్లియర్గా మీకు ఇదే స్టాక్ కాదు మీకు రెండు మూడు స్టాకులు తీసుకొని చూపిస్తాను నిన్నటి క్లోజింగ్ ఉందా ఆ క్లోజింగ్ని ఆల్మోస్ట్ ఆల్ టచ్ చేసింది చూడండి క్లోజింగ్ కింద కూడా వచ్చింది వన్ నైంటీ ఫైవ్ రూపీస్ దగ్గరికి అనేది మళ్ళీ మార్కెట్ డౌన్ ఫాల్ అయ్యి అక్కడ నుంచి చూడండి ఈ గ్యాప్ ఇప్పుడు ఫిల్ అయిపోయింది కదా మళ్ళీ మార్కెట్ అనేది రివర్సల్ అనేది అవడం అనేది జరిగింది చూడండి ఇక్కడ నుండి రివర్సల్ అయ్యి వన్ నైంటీ ఫైవ్ నుండి మళ్ళీ రివర్సల్ అయ్యి మళ్ళీ ఎక్కడి వరకు వెళ్ళిపోయింది మార్కెట్ అనేది మళ్ళీ టూ హండ్రెడ్ మళ్ళీ ఫైవ్ రూపీస్ అనేది మళ్ళీ పైకి వెళ్ళడం జరిగింది ఇక్కడ మీకు వన్ థౌజండ్ క్వాంటిటీ లేదా ఫైవ్ హండ్రెడ్ క్వాంటిటీ ఉన్న ఆల్మోస్ట్ వన్ థౌజండ్ ఉంటే ఫైవ్ థౌజండ్ రూపీస్ వాళ్ళు అదే కానీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉండింటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది ఈజీగా సంపాదించుకునే వాళ్ళు లేదంటే మహా అయితే వన్ థౌజండ్ రూపీస్ ప్రాఫిట్ చేసుకున్న ఆల్మోస్ట్ ఆల్ నో ప్రాబ్లం ఇందులో ఎటువంటి రిస్క్ ఉందా చెప్పండి సో ఇది జరిగింది ఎస్బీఐలో ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకొక స్టాక్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను నిఫ్టీ ఫిఫ్టీ చార్ట్ అనేది ఓపెన్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఒక స్టాక్లో చూసే మీలో అలా జరిగింది ఇప్పుడు ఒకసారి నిఫ్టీ ఫిఫ్టీలో మీకు ఇదే కాన్సెప్ట్ అనేది చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ క్యాండిల్ పని నేను పెట్టానా అది ట్వంటీ సిక్స్ ఆగస్ట్ ట్వంటీ క్యాండిల్ ఫ్రెండ్స్ అది క్లోజింగ్ ఎక్కడిచ్చింది ఫ్రెండ్స్ క్యాండిల్ అనేది లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ దగ్గర క్లోజింగ్ ఇస్తే నెక్స్ట్ నెక్స్ట్ డే క్యాండిల్ ఓపెనింగ్ అనేది లెవెన్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీన్ దగ్గర ఓపెన్ అయింది అంటే ఆల్మోస్ట్ ఆల్ ఎయిటీ పాయింట్స్ అప్లో ఓపెన్ అయింది మార్కెట్ అనమాట అంటే గ్యాప్ అప్ ఓపెన్ అయింది కదా సో మనకి ఇప్పుడు ఉండాలి ఇది పక్కా ఈ మనం అనుకునే ఈ పాయింట్ ఆఫ్ వ్యూకి ఈ రోజులో ఒకసారి టచ్ వస్తుంది ఈరోజు ఓపెన్ నిన్నటి లాస్ట్ క్లోజింగ్కి అనే కాన్సెప్ట్ అనేది కదా మనం అనుకునేది సో ప్రజెంట్ ఈ క్యాండిల్ ఇది ఆల్మోస్ట్ ఆల్ ఎలా రేంజ్ బౌండ్లు ఇది అయిన తర్వాత మనకి ఆల్మోస్ట్ ఆల్ ట్వెల్వ్ ఫిఫ్టీన్కి స్టాక్ అనేది ఇంకా డౌన్ ఫాల్ అవ్వడం అనేది జరిగింది ఆల్మోస్ట్ ఆల్ లాస్ట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ అంటే మూడు పదిహేను క్యాండిల్ అనేది లాస్ట్కి ఆ మన అనుకునే ఈ గ్యాప్ డౌన్ని పూర ఫిల్ చేసడం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి చూపిస్తాను ఆల్మోస్ట్ ఆల్ మనకి అంటే త్రీకి ఓపెన్ అయిన క్యాండిల్ అనేది ఆల్మోస్ట్ ఆల్ చూడండి నిన్నటి క్లోజింగ్ కన్నా కూడా నిన్నటి క్లోజింగ్ కన్నా కూడాను కిందకు రావడం అనేది జరిగింది ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ మనం ఇక్కడ కూడాను ఈ ఫార్ములాను వర్కౌట్ చేసి ఉంటే ఆల్మోస్ట్ ఆల్ మనం ఇప్పుడు ఇక్కడ ఫిల్ చేసింది కదా ఫర్ సపోజ్ ఇక్కడ మనం పొజిషన్స్ తీసుకుని ఉంచుకుంటే అదే రోజు నెక్స్ట్ డే అనేది మళ్ళీ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ నుంచి లెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ పాయింట్స్ అనేది ఆ నెక్స్ట్ డే రోజు మనము క్యాప్చర్ చేయి చేయగలిగి ఉండేవాళ్ళం ఓకే ఇది ఫ్రెండ్స్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అనేది ఆల్మోస్ట్ ఇప్పుడు చాలా సీనియర్స్ కానీ ఎంత పెద్ద యాక్స్పెక్ట్స్ అయినా ఆల్మోస్ట్ ఈ స్ట్రాటజీని యూజ్ చేస్తుంటారు ఫ్రెండ్స్ ఇది చాలా యూనిక్ స్ట్రాటజీ ఐ థింక్ నాకు చాలా వరకు సక్సెస్ రేట్ అనేది ఈ స్ట్రాటజీలోనే వచ్చింది నాకు ఇండికేటర్స్ యూస్ చేస్తే ఒకసారి ట్రేడ్ అనేది ఫెయిల్ అవుతుంది ఒకసారి అవుతుంది కానీ ఈ స్ట్రాటజీలో ఆల్మోస్ట్ అలా నాకు ఎయిటీ ఫైవ్ టు నైన్ టు పర్సెంట్ అనేది నాకు సక్సెస్ రేట్ అనేది రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్ నేను ఏదైనా బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాతే మీకు వీడియో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూసి నేర్చుకోండి థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్